केएसके न्यूज़ की स्वागतम सुस्वागतम ना पेरु प्रियांका 14వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం అనంతరం వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన కౌన్సిలర్ కృపా సుజాత గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు సుజాత ఏకగ్రీవంగా కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకుంది ఆమె మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా వార్డు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలని అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డికి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి హుసేన్ పీరాకి కృతజ్ఞతలని మా వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అలాగే మా వార్డును అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వప్రజల సంస్కృతిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించగలదని దైవ సాక్షిగా ప్రమాణం. నా పేరు మీ కృపా సుజాత. 14వ వార్డ్ అభ్యర్థిగా 14వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనాను. ఈ ఎన్నికైన సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదట ఆయనకు ధన్యవాదాలు. ఆయన చేసిన పథకాల వల్లనే ఈ విధంగా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ముఖ్యమైన కారణం. అనేకమైనటువంటి పథకాలు ఆయన చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడే పథకాలను చేసిన తర్వాత ఈ గెలుపు కావాలని చెప్పినట్టు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారైనటువంటి కీటకల్ వై వెంకటరామిరెడ్డి గారికి, తర్వాత మా గుర్తి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మా యొక్క నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మా వార్డులోని సభ్యులు, తర్వాత మాకు సపోర్ట్ చేసినటువంటి మా వార్డు ముఖ్యమైన పెద్ద మనుషులు, కార్యకర్తలు వీరందరికీ మా యొక్క మా కుటుంబం తరఫున నా తరఫున ధన్యవాదాలు. తర్వాత అనేక మంది మాకు చాలా సహకారం ఇచ్చినారు, వారికి మా యొక్క కృతజ్ఞతలు.